Action! Rengatesla, Yanadova, Sadlan Vanatana Kindigan, eh? Entier by PK, Sankran the Gillis of the Pathapanaka. Ah, now look at the Gavana, Kukubala, Nalzalu. Ah, Super Mauna, won't I then? Ah, in what is it? What is it? Ah, what is Mauna? I call it a cheap person, no? When I meet the Ramakin, I'll take it to the Gavala, Ekubala. Ah, Nalzalu. మాట మీద నిలబడే మనిషివు నువ్వు, మాట నువ్వు మిస్ అవ్వాలి చెప్తావు నీకు మామూలుగా ఉండదు. ఆ ఉంటా ఇంకొకటి చేద్దాం. ఒరే ఇప్పుడు ఎనక నాసాం ఏడుండవా? ఆ నీకు 4 టికెట్లు చెప్పేశా, నాకు 4 టికెట్లు కావాల్సిందే. ఆ సరే అయితే ఉంటా అయితే. అమ్మయ్యా మొత్తానికి చెప్పేశాను ఎట్టను. అమ్మో ఏంది సిక్కాలు గిక్కాలు టికెట్లు గిగేట్లు అని అడవుడు చేస్తావు. నువ్వు కొంచెం ముంగా తగిలేటట్టు ఉంది. అది పైన పెట్టినలే ఎవరు కనపడకుండా కానీ కొన్నే ఏం లేదు రవి, అదే సంక్రాంతికి సినిమా రిలీజ్ వల్లా సిక్కలు తెంపండి. నీకు టికెట్ల కోసం? ఏ టికెట్లు? సినిమా టికెట్లు. ఏ బస్ టికెట్లు అనుకున్నావు? ముందు నుంచే బుక్ చేసుకున్నావు. మామూలుగా పెద్ద పండక్కి ఇంటికి పోవడానికి టికెట్లు ఉండవు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి పెద్ద పండక్కి, ఇంకా ఏడుంటాయి నీకు టికెట్ల? పెద్ద పెద్ద ఏంటి? ఎంత పెద్ద ఏంది పెద్ద సినిమాలు బా? ఎన్టీఆర్ బయోపిక్ 2 పాటలకు రిలీజ్ అవుతుంది. బాలకృష్ణది, బాలకృష్ణ గారిది మహానాయకుడు కథానాయకుడు 2 పాటలకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు మర్చిపోయి ఆయన బర్త్డే ఎవరిది? క్రిష్ గారు, డైరెక్టర్ క్రిష్ గారిది. కొన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో హెల్చర్ చేస్తున్నాయి ఫోటోలు. భలే ఉన్నాయి ఫోటోలు. అయితే మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అవి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, మూవీ లవర్స్ నందమూరి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నందమూరి అందరూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, సినిమా పిచ్చి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మహానటి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సావిత్రి గారమ్మ సినిమా అది. అది అంత పెద్ద బాగుంటే ఎన్టీఆర్ గారి ఇంకా సినిమా అంటే ఇంకెలా ఉంటాయి చెప్ప? అదిరిపోద్ది, అదిరిపోద్ది డెఫినెట్గా. ఎందుకంటే ఈయన మంచి ఊపులో ఉన్నాడు బాలకృష్ణ గారు, క్రిష్ గారు. ఎందుకంటే గౌతమి పుత్ర దబిడి దిబిడే గౌతమి పుత్ర శాతగారిని తీశారు, ఎటువంటి హిట్ అయిందా? సూపర్ హిట్ అయింది. అదే ఇప్పుడు మళ్ళీ ఓల కాంబినేషన్లో నీ సినిమా రావడం ఎన్టీఆర్ బయోపిక్. ఫస్ట్ ఈ బయోపిక్ తేజ గారు ఉండే డైరెక్టర్. తేజ, తేజ గారు ఉంటే మరి మిడిల్లో ఎందుకు వెళ్ళిపోయారు మనకు తెలియదు. మొత్తానికి క్రిష్ గారు రంగంలోకి దిగారు. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయిపోతుంది నాకు అనిపిస్తుంది. సో ఈ సినిమా పక్కన పెట్టేస్తే మళ్ళీ వినయ్ వేదే రామారావి, రామ్ చరణ్ గారిది. టీజర్ రిలీజ్ అయింది, నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, కొంచెం ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే క్లాసిక్ టైటిల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఉండవని కొంచెం ఇబ్బంది ఇదిలో ఉన్నారు వాళ్ళు. మొత్తానికి ఆ టీజర్ చూసి ఎప్పుడైతే చూసారో మా బడవ ఏంది, 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి యూట్యూబ్లో. ఆ డైలాగ్ లేనిది, ఆ ఎవరం ఏంది, ఆ మాస్ ఎలిమెంట్స్ ఏంటి, ఆ కత్తి పట్టుకొని నడవడం ఏంటి, అంత స్టైలిష్ ఉన్నాడు రామ్ చరణ్ గారు. అంటే నువ్వు టీజర్ చూసి ట్రైలర్ రిలీజ్ కాకముందే నువ్వు అప్పుడే టికెట్ బుక్ చేసుకున్నావు? అంతే, నేను నీ ముందు జాగ్రత్తగా ఉంటాను నేను. కానీ మరి ఇప్పుడు రంగస్థలంతో సూపర్ టూపర్ ఫామ్ లో ఉన్నాడు రామ్ చరణ్ గారు. ఈ సినిమా హిట్ అయింది అనుకో, ఇంకో లెవెల్లో ఉండరు ఆయన. మరి మెగా పవర్ స్టార్ అంతే అంతే కదా. అయితే సో ఆయన చెత్త కూడా ఇంకా ఈ సినిమాతో ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది. మరి ఇంకో సినిమా చూసుకుంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఒరే నాయన అది కాదురా సామె, ఫన్ అండ్ ప్రెస్టేషన్ అని అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తుంది. ఎవరు తెలుసు హీరోలా? వరుణ్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరు మల్టీ స్టార్ సినిమాలు. అమ్మో అసలు ఎట్టుంటదంటే మన పోస్టర్ రిలీజ్ చేశారు రవి, ఇద్దరు రెడ్ సోక వేసుకున్నారు, ఇదిగో టబల్ ఎట్ వేసుకున్నారు. కూలీ నెంబర్ ఉన్నాయండి అట్టగాదు, ఇంచుమించు అంటే ఏదో ఒక ఫన్ అండ్ ఫ్రెష్ అనే టైటిల్ అనే వల్ల. మరి పోస్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్ని అయ్యలే, పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, టీజరు ట్రైలర్ ఏ రిలీజ్ అయ్యా. మొత్తానికి దిల్ రాజు గారు ఆయన కూడా మామూలు ఆయన కాదు. నువ్వు పోస్టర్ చూసి ఆ సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్నా? అన్నీ బుక్ చేసుకున్నా. ఎందుకంటే దిల్ రాజు గారి సినిమాలు అంటే మామూలుగా ఉండవు. ఆయన ఎంత ఇబ్బంది అయినా సరే థియేటర్ ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి రిలీజ్ చేసేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాడు ఈ సినిమా కూడా. అవునా? చిన్న డౌట్ ఉంది. ఏంటది ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అవుతుంది, రాంగోపాలరావు ఏమో లక్ష్మీ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్నాడు, అది ఎప్పుడు రిలీజ్ అయితే రెండు పోటీ పడతాయి ఏంది సంక్రాంతికి? నువ్వు తొందరపడ బాగ్రావే, అది ఇంకా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేయలే మనకి ఇంకా. మరి రామ్ గోపాల్ వర్మ ఆయన సంగతి తెలిసిందే కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో లేకపోతే 2 సంవత్సరాలు రిలీజ్ చేస్తాడో మొత్తం తెలీదు. ఆయన ఏం చేసిన ఒక సెండ్ చేసిన అంతే. సంక్రాంతి రిలీజ్ అయిందనుకున్నాను. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వదు, చూద్దాం మరి అది రావచ్చేమో అది సంగతి. సో టోటల్గా చూసుకుంటే సంక్రాంతి బరిలో ఎవరు హిట్ కొట్టబోతున్నారు అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం 3 హిట్ కొడతాయి. ముందు టికెట్లు ఇస్తావు, నువ్వు టికెట్లు రాకుండా అప్పుడు నువ్వు హిట్ గిట్టు గురించి మాట్లాడుతున్నావు. ఇంకా అన్ని టీజర్లే రిలీజ్ అయింది.
టికెట్లు కావాలి నీకు టికెట్ నా ఫ్రీగానే వస్తాయి కదా అంతేలే మొత్తాన్ని నాకే కదా మొత్తానికి వేసేదాక సర్లే నేనైతే నేను మనల్ని చెప్పేట్టా కానీ సో ఫైనల్గా ఒకసారి మన ఆడియన్స్ కూడా అడగదాం మన ఫ్రైడే పోస్ట్ పేపర్స్ వల్ల అడుగు నువ్వే నేను అడగతాను ఒకసారి ఏ సినిమా హిట్ అవుద్ది అని నా తెలిసి మూడు సినిమాలు హిట్ అవుద్ది నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏమనుకున్నా ఒకసారి అడగదా అడుగు అందరికీ నమస్కారం అండి ఫ్రైడే పోస్ట్ పేపర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే ఎంకరేజ్ చేస్తామనండి ఒక మంచి ఇన్నోవేటివ్ మ్యాటర్ తీసుకొని ఇలా మీ ముందుకు వస్తూనే ఉంటాం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం సో అయితే సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వినయ విజయరామ ఎన్టీఆర్ బయోపిక్ అండ్ దెన్ అదే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ మూడు సినిమాలు మేమైతే హిట్ అనుకుంటున్నావు మరి మీరేమనుకుంటారో ఒకసారి మా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే నచ్చే ఉంటుందిలే కొంచెం షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేస్తారు నాకు తెలుసు ఏమంటే లాస్ట్ మాట పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని ఫడేలో ఒకటి పేకండి మీకు చేసే వీడియోలు మీకు వస్తానే ఉంటాయి అంతే టూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks.